మెదక్ జిల్లా మెదక్పట్నంలోని మార్కెట్ యార్డ్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికీ వరిధాన్యం కొనుగోలు చేయడం లేదని మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఆరవసిన వడ్లు పూర్తిగా తడిసిపోయి కొట్టుకుపోయాయి. వాటిలో పూర్తిగా నీరు నిండిపోవడం వల్ల వారు చాలా ఇబ్బంది పడుతున్నామని తొందరగానే ప్రభుత్వం వారి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాట్లు మొత్తం వర్షం పడి టాపలరాని లేచిపోతున్న సారు ఏం చేయాలి పరిస్థితులన్నీ టాపలరాని అక్కడ బయట కొట్టుకుపోయి వడ్లు పోదామన్నా టాక్టర్లు అయినా లారీలు అయినా తీసుకొచ్చి మన కాంట కాదు బయట వచ్చి ఇండ్లకు వస్తున్నాయి. నా అడ్లని బియ్యం అవుతున్నాయి నూకైతుంది ఏం చేయాలి పరిస్థితి టాపర్ మొత్తం కొట్టుకుపోయి అటు కొట్టుకుపోతున్నాయి. గుర్రంగాలకు వస్తే ఇండ్లకు వస్తే గుర్రంగాలు మొత్తం ఇండ్లనే యాన్లు సిద్ధించి ఇబ్బంది అవుతుంది. కాంట రోడ్డు మీద పోయాదు అటు పోయాలంటే ఎటు అటు కోసం మస్తు దోశ అవుతుంది. నిన్న పెద్ద లొల్లి అయింది నిన్న మంగళవారం మంగళవారం తీసుకొచ్చి ఇండ్లు ఆపి ఆటోలు బిటోలు అన్ని ఇండ్లు ఆపి అంత తపస్సు అవుతుంది. దూరం నుంచి ఉరికేసి కొట్టడానికి రోడ్డు రోడ్డు మీద వస్తావురా అట్లా ఇట్లా అన్నాడట. అంత బాధ అవుతుంది ఏం చేయాలి పరిస్థితి బాగా దబదబా తొందర ఎవడొడితే ఒడిచిపోవాలి. ఏమది రోడ్డు మీద పరిస్థితి బాగాలేదు. నా పేరు మీదకు నవ్వపేట అన్నట్టే కానీ మనది గింత రామమే కానీ చుట్టుముట్టు పల్లెటూళ్ళు మొత్తం నడిచిపోతున్నాయి కాంటలు దాంగిపోతున్నాయి. మనది ఇక్కడ ఏం స్టార్ట్ కాలేదు ఏం కాలేదు ఏం పరిస్థితి ఎట్లా మనది ఇంకా గంట కానీ ఏమదే ఇది మన పరిస్థితి ఇంత ఘోరం అయిపోతుంది. రైతులు ఏం కావాలి మనం అంత ఘోరం జరుగుతుంది మనకు ఇంత పరిస్థితి ఇట్లా ఉన్నది. రోళ్ళ పోటీ పోసా అని పోయాదు అని మాట్లాడుతున్నారు. లారీ రోళ్ళు ఇట్లా తీసుకొచ్చి మీ రోళ్ళ పోయాలి రోళ్ళు ఉన్నదా అంటే మాకు ఏమన్నా తలం చూపిస్తారన్నా తలంలో పోసుకుంటుంటుంది. ఇంట్లో పెద్ద రాళ్ళు తీసుకుంటే బయట వాడే వాటి గట్లనేనా మన మీదకే ఉరికేస్తారు మీదకే రైతుల మీదకి బయటకు వెళ్ళి ఇల్లు ఏం చేయాలి పరిస్థితి గట్లున్నది సార్. ఏం చేసాం మీరే ఉంటారు సార్. మా అటు మొత్తం పరిస్థితి నూక అయిపోతుంది బియ్యం పోయి నూక అయింది అట్లా కష్టం అవుతుంది. ఆరుగాలం చేసే పంట అకాల వర్షాల వల్ల రైతులము ఇబ్బంది పడుతూ ఇంత నష్టపోతున్నాం. గవర్నమెంట్కు చెప్పినాం టాపాలు ఇవ్వమని నిన్న మొన్న రెండు రోజులు చెప్పినాం ఇవాళ ఇస్తాం రేపిస్తాం అనుకుంటే ఇప్పటివరకు ఇవ్వలేరు. సరైన షెడ్లు ఏర్పాటు చేస్తే రైతులు నష్టపోకుండా ఉంటారని నా అభిప్రాయం. పెట్టుబడి సాయం అది గవర్నమెంట్ ఇస్తుంది కానీ ఎంత నష్టపోతున్నాం. హార్వెస్టర్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి మాకు పెట్టుబడి వస్తలేదు కూలీ కూడా రావట్లేదు. మా గవర్నమెంట్ సరైన టాపాలు కానీ లేకుండా రేకు షెడ్లు కానీ వేసిస్తే రైతులు నష్టపోకుండా ఉంటారని నా యొక్క మనవి.